సూజన్ ఒక వడ్రంగి. అతను అడవిలో కట్టెలు కొట్టి ఇంటికి తీసుకొచ్చి ఫర్నిచర్ చేసేవాడు. అరే, ఈ కుర్చీ చాలా అందంగా కనిపిస్తుంది. ఆ, దీనికి మంచి ధర వస్తుందని నేను ఆశిస్తున్నాను. అప్పుడే ఊర్లో ఒక సేటు సూజన్ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఇదిగో సూజన్. చెప్పండి అయ్యా. నేను మా ఇంటికి ఒక కుర్చీ కొనాలని అనుకుంటున్నాను. నీ ఈ కుర్చీ చాలా చాలా బాగుంది. అయ్యా, దీన్ని ఇప్పుడే తయారు చేశాను. మీరు చూడండి, మీకు నచ్చిందంటే చెప్పండి. నాకైతే ఇది దూరం నుండి నచ్చేసింది. మరి చెప్పు, ఎంతకిస్తావు దీన్ని? మీరు చెప్పండి అయ్యా. 1000 రూపాయలు. సరే అయ్యా. 1000 రూపాయలు సంపాదించేసరికి సూజన్ చాలా సంతోషిస్తాడు. తను పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది. సేటు తిరిగి వెళ్లిన తర్వాత, చూడు విమల, దీన్నే అంటారు అదృష్టమని. కుర్చీ తయారవ్వగానే వెంటనే అమ్ముడుపోయింది. అది కూడా చాలా మంచి ధరకి. అవును, ఇది నిజంగా చమత్కారంలా అనిపిస్తుంది. అవును. మీరింత ఎక్కువ డబ్బుతో ఏం చేస్తారు? పట్నం వెళ్లి కొన్ని సరుకులు కొంటాను. ఇంటికి కావలసిన సామాన్లు కూడా కొనాలి కదా. ఇదిగో 500. దీంతో నువ్వు సరుకులు కొనుక్కో. నేను కొన్ని కొత్త సామాన్లు ఇంకా పాలిష్ కొనుక్కొని వస్తాను. అప్పుడు ఇంకా మంచి ఫర్నిచర్ తయారు చేయొచ్చు. సరే. మరుసటి రోజు ఉదయం సూజన్ పట్నానికి బయలుదేరతాడు. వెళ్లే దారిలో ఒక చిన్న అడవిని దాటాల్సి ఉంటుంది. తను అందులో నుంచి వెళ్తూ ఉండగా ఒక బాబా తనని పిలుస్తారు. ఆగు బాబు సూజన్. స్వామి, మీకు నా పేరెలా తెలిసింది? నువ్వు సామాన్లు కొనడానికి పట్నం వెళ్తున్నావనేది కూడా నాకు బాగా తెలుసు. అలాగే నీ సంచిలో భోజనం ఉంది. అమ్మో, నేను అందుకోసమే నిన్ను ఆపాను. నువ్వు నాకు కూడా కొంచెం భోజనాన్ని ఇవ్వగలవా? సూజన్ చిరునవ్వు నవ్వి తన సంచిలో నుంచి భోజనం డబ్బాని బయటికి తీస్తాడు. ఇదిగోండి బాబా. బాబా రొట్టెలను తినడం మొదలు పెడతారు. సూజన్ అతనికి నమస్కరించి బయలుదేరతాడు. అంతలో ఆ బాబా మళ్లీ సూజన్ని పిలుస్తారు. ఇదిగో బాబు. ఆగు బాబు. చెప్పండి. నువ్వు నీ భోజనం మొత్తం నాకే ఇచ్చేశావు, ఇప్పుడు నువ్వేం తింటావు? బాబా, నేను పట్నం వెళ్తున్నాను. దారిలో ఏదైనా దాబా లేక బండి కనిపిస్తే తింటాను. మీరు నా గురించి కంగారు పడకండి. నువ్వు నిజంగా చాలా మంచి మనసు ఉన్నవాడివి. ఆ సాధువు తన సంచిలో నుంచి ఒక రంపం తీస్తారు. దానిని సూజన్కి ఇస్తారు. ఇదేంటి బాబా? ఇది మాయా రంపం బాబు. నాకు నా గురువుగారు ఇచ్చారు. ఇవాళ నేను నీకు ఇస్తున్నాను. ఈ రంపంతో నువ్వు ఏమైనా చెయ్యొచ్చు, అలాగే ఏమైనా నువ్వు కోసేయొచ్చు. దీంతో నువ్వు అందరికీ సహాయం చేసే ప్రయత్నం చేయి బాబు. అలాగే బాబా. ధన్యవాదాలు బాబా. సాధు బాబా దగ్గర మాయా రంపంని తీసుకుని సూజన్ ఇంటికి తిరిగి వెళ్తాడు. తనెంతో ఉత్సాహంగా ఉంటాడు. అసలు ఆ రంపంలో ఏం మాయుందాని ఆలోచిస్తాడు. సూజన్ ఒక దొంగను తీసుకుని, ఈ దొంగతో నేను ఒక చేతికర్రను తయారు చేయాలి. తను ఆ రంపాన్ని దొంగ మీద పెట్టిన వెంటనే రంపం దానికదే పనిచేస్తుంది. చిటికలో ఒక అందమైన చేతికర్ర తయారవుతుంది. విమలా, విమలా! ఏమైంది? మీరు వెళ్ళలేదా? వెళ్ళాను, కానీ అడవి వరకు వెళ్ళి తిరిగి వచ్చేశాను. అక్కడ ఒక బాబా నాకు ఈ మాయా రంపాన్ని ఇచ్చారు. దీని ప్రత్యేకతను నువ్వే చూడు. సూజన్ ఒక పెద్ద చెక్క తీసుకుంటాడు. దానితో తనొక కుర్చీ చేయాలని అనుకుంటాడు. సూజన్ ఎప్పుడైతే మాయా రంపాన్ని ఆ చెక్క మీద ఉంచుతాడో, మాయా రంపం దానికదే పనిచేయడం మొదలు పెడుతుంది. ఒక క్షణంలో ఎంతో అందమైన కుర్చీ తయారైపోతుంది. విమల అదంతా చూసి ఆశ్చర్యపోతుంది. ఓరి నాయనో, ఇది నిజంగానే మాయా రంపం. బాబా నాకేమని చెప్పారంటే, దీంతో అందరికి మంచి చేయాల్సి ఉంటుంది అని. ముందు మనం మనకు కావాల్సినవి తయారు చేసుకుందాం. కానివ్వండి, త్వర త్వరగా మీరు ఫర్నిచర్ తయారు చేయండి. సరే. ఆ తర్వాత సూజన్ ఆలోచిస్తాడు, ఫర్నిచర్ ని తయారు చేస్తాడు. చూస్తూ ఉండగానే తన ఇంటి బయట బోలెడంత ఫర్నిచర్ ఉంటుంది. కొత్త ఫర్నిచర్ ని చూసి కొంతమంది గ్రామస్తులు అక్కడికి వస్తారు. ఈ అల్మారాని ఎంతకిస్తారు? అమ్మా, మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి. అయితే 2000కిస్తావా? అలాగే, తీసుకెళ్ళండి. సూజన్ తక్కువ ధరకి ఫర్నిచర్ అమ్ముతూ ఉంటాడు.
తను మాయా రంపంతో ఫర్నిచర్ ని తయారు చేసి గ్రామస్తులకు చవక ధరకి అమ్ముతూ ఉంటాడు. దూర దూరాల నుంచి జనాలు చక్కటి చవక ఫర్నిచర్ ని కొనడానికి వస్తారు. సూజన్ కి చాలా లాభం కలుగుతుంది. చూస్తూ ఉండగానే సూజన్ ఒక కొత్త పెద్ద ఇల్లు కొనుక్కుంటాడు. ఇదంతా బానే ఉంది విమల, కానీ బాబా ఏమని చెప్పారంటే ఈ రంపంతో అందరికీ సహాయం చేయాలి అని. మీరు ఎలా సహాయం చేస్తారండి? అప్పుడే గ్రామ సర్పంచ్ సూజన్ ఇంటికి వస్తారు. బాబు సుజన్, నాకు నీ సహాయం కావాలి. నీకు తెలుసు కదా బాబు, ఊరికి వచ్చి వెళ్లే దారి చాలా దూరంగా ఉంది. అందుకని మా గ్రామస్తులందరం కలిసి ఏమనుకున్నామంటే దారి చిన్నది చేయడానికి మధ్యలో అడ్డుగా వచ్చిన కొండని తొలగించాలి అని. ఆ పనికి చాలా సమయం పడుతుంది, కానీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కొండను కూల్చడానికి వారి వంతు సహాయాన్ని చేయాల్సి ఉంటుంది. నువ్వు కూడా. తప్పకుండా సర్పంచ్ గారు, నేను రేపే వస్తాను. చాలా సంతోషం, వస్తాను బాబు. సర్పంచ్ గారు వెళ్ళిన తర్వాత విమల, నేను ఏం చేయాలో ఇప్పుడు నాకు అర్థమైంది. ఏంటండి? నేను ఆ కొండను పగలకొట్టి గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలి. కానీ మీరు ఇది ఎలా తయారు చేస్తారు? మాయారంపంతో. బాబా నాతో చెప్పారు కదా, మనం ఈ మాయారంపంతో ఏవైనా కొయ్యొచ్చు అని. ఏమైనా సరే, కానీ ఒకవేళ మాయారంపం వల్ల కొండ గనక కొయ్యలేకపోయారంటే? అప్పుడు నేను కూడా గ్రామస్తులతో పాటు కొండను పగలగొట్టడానికి సహాయం చేస్తాను. కానీ కనీసం నేను ఒక్కసారైనా ప్రయత్నం చేయొచ్చు కదా. హా, తప్పకుండా. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత సూజన్ ఇంకా విమల కొండ దగ్గరికి చేరుకుంటారు. సూజన్ దగ్గర తన మాయారంపం ఉంటుంది. ఓ మాయారంపం, ఈ కొండను కోసి దారిని ఏర్పాటు చేయి. సూజన్ అలా చెప్పగానే రంపం గాల్లోకి ఎగురుతుంది. ఆ కొండను ముక్కలు ముక్కలు చేస్తుంది. కేవలం కొద్దిసేపట్లోనే ఆ కొండ ముక్కలయ్యి అక్కడ దారి ఏర్పడుతుంది. సూజన్ ఎంతో సంతోషిస్తాడు. చూడు విమల, నేను చెప్పాను కదా మాయారంపం ఏవైనా కొయ్యగలదు అని. అవును, మొత్తానికి గ్రామస్తుల సమస్య పూర్తిగా తీరిపోయింది. ధన్యవాదాలు మాయారంపం. సూజన్ ఇంకా విమల ఇంటికి చేరుకుంటారు. మరుసటి రోజు ఉదయం ఊరంతా హడావిడిగా ఉంటుంది. అరే చమత్కారం, ఇది నిజంగా ఏదో మాయా. సూజన్ ఇంకా విమల ఏమీ తెలియనట్టు ఇంట్లోంచి బయటికి వస్తారు. బయట ఉన్న సర్పంచ్ గారిని ఇలా అడుగుతారు. ఏమైంది సర్పంచ్ గారు? బాబు సుజాన్, కొండని కూల్చి దారి ఏర్పరచాలి అనుకున్నాం కదా, అది దానికదే ఏర్పడింది. నిన్ననే నేను నీ దగ్గరికి సహాయం అడగడానికి వచ్చాను. కాని ఇవాళ చూడు, మన గ్రామానికి ఉన్న అతిపెద్ద సమస్య దూరం అయిపోయింది. ఇప్పుడు అంత సర్దుకుంది బాపు. ఊరి వాళ్లందరి సంతోషం చూసి సూజన్ విమల కూడా చాలా సంతోషిస్తారు. ఎంతో పెద్ద కొండను కోసిన మాయారంపం గురించి ఊరి వాళ్లకి ఏమాత్రం తెలీదు. మనం గ్రామస్తులకు నిజం చెప్పాల్సింది కదా, ఇది మనమే చేశామని. లేదు, అస్సలు చెప్పకూడదు. మాయారంపం గురించి ఎవరికైనా తెలిసిందంటే అప్పుడు అందరూ దానిని దొంగిలించే ప్రయత్నం చేయొచ్చు. అందుకే చెప్తున్నాను, ఈ రహస్యాన్ని మనం రహస్యంగానే ఉంచుతాం. సరే. విమల కూడా సూజన్ మాటలకి ఒప్పుకుంటుంది. ఆ మాయారంపం రహస్యం ఎప్పటికీ రహస్యంగానే ఉంటుంది.